ప్రార్థన చేసుకుని దేవుని మాటల్లోనికి వెళ్దాం. అందరు కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోక ముందు మాకు అంత తండ్రి, చక్కటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసి కొందాలి తండ్రి. చక్కగా ఈ అమూల్యమైన సందర్భంలో మరలా ఈ యొక్క ఆదివారం నాడు నీ మాటలు వినే భాగ్యాన్ని, మిమ్మల్ని స్థుతించుకునే భాగ్యాన్ని, మిమ్మల్ని గణపరుచుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు కొందనాలి తండ్రి. ఈరోజు ఏ మాటలు అయితే అనుభవిస్తున్నామో అట్టి మాటల ద్వారా మా యొక్క ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకోగలటకు సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. వినయ ఉన్న నీ పిల్లలకు మరి వినగలిగే శక్తి, గ్రహించగలిగే హృదయం, లోబడే మనస్సును వాళ్ళందరికీ దయచేస్తారని కోరుకుంటూ మరలా తండ్రి పిలుచుకునే భాగ్యాన్ని అందరికీ దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తువారి నామం నడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఒక చక్కటి అంశాన్ని అయితే మనం నేర్చుకుందాము. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం పేరు ఏమిటంటే చేదైన వేరు. మరలా చెబుతున్నాను, చేదైన వేరు. ఈరోజు భూమి మీద ఉన్న క్రైస్తవ జనాంగాన్ని మనం చూడగలిగితే ఆదివారం రాగానే ప్రతి ఒక్కరి ఒక్క మనసుల్లో ఆనందం మనకు కనబడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ సంఘానికి వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు. ఆ సంఘములో కూర్చుని కొద్దిసేపు దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి అనే మనస్తత్వంతో వారు ఉంటూ ఉంటారు. అయితే ఇలాంటి క్రైస్తవ్యాన్ని అనాది కాలం నుంచి మనం చూడగలిగితే బైబిల్లో ఈ క్రైస్తవులందరూ కూర్చునే ఒక స్థలానికి దేవుడు పెట్టిన పేరు సంఘము అని మనకు కనిపిస్తుంది. ఈ సంఘము అనే పేరు బైబిల్లో మొట్టమొదటిసారి మనకి ఎక్కువగా మనకు కనిపించే ప్రదేశం ఏంటంటే అపోస్తుల కార్యముల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ అపోస్తుల కార్యాన్ని గనక మనం చదవగలిగితే ఎక్కువగా ఈ సంఘం కోసం సంబంధించిన కొన్ని విషయాలు, అసలు సంఘం అంటే ఏమిటి, సంఘాన్ని దేవుడు ఏ విధముగా చూడాలనుకుంటున్నాడు, సంఘం ఏ విధముగా ప్రారంభమైంది, దాని ప్రారంభం తర్వాత దాని ప్రపంచం ఏ విధముగా స్టార్ట్ అయింది, ఈ విషయాలన్నీ అపోస్తుల కార్యంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. అలా ఒకనాడు పెంతకోస్తు పండగ దినమున ఒకనాడు ప్రారంభమైన ఒకనాటి సంఘము ఈరోజు కొన్ని వేల సంఘాలుగా ఈరోజు భూమి అందంతటా విస్తరించింది. ఈరోజు వీధికి ఒక సంఘం మనకు కనిపిస్తుంది, ఊరికి కొన్ని వందల సంఘాలు మనకు కనిపిస్తున్నాయి, ఒక దేశంలో కోట్ల సంఘాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే ఇన్ని కోట్ల సంఘాలు, ఇంతమంది కోట్ల మంది భక్తులు ఉన్నారు కదా, వీరిలో ఎంతమంది దేవుడు కోరుకున్న సంఘముగా ఉండగలుగుతున్నారు. వెళ్తున్నానండి, నాకు ఇష్టమైన ఆరాధన చేస్తున్నానండి, నాకు తోచిన వస్తువు ఇచ్చేస్తున్నానండి, నాకు వినబడుతున్న మాటల్లో నాకు నచ్చిన మాటలు నేను తీసుకుని వచ్చేస్తున్నానంటే దేవుని ఇష్టమేముంది అందులో? కాబట్టి ఈరోజు మనం ఆలోచించేది ఏమిటంటే దేవుడు ప్రారంభించిన ఒక సంఘం అనేది అనాది కాలం నుంచి అపోస్తల కార్యంలో మనకి కనిపిస్తూ వస్తుంది. అలాంటి సంఘముగా ఉన్న ఈరోజు నిజమైన సంఘముగా ఉన్నామా, లేక వాటికి వేర్పాటుతో మనం బ్రతుకుతున్నామా? ఎందుకంటే మనం చదువుకుంటున్న ఈ బైబిల్లో ఒకనాడు ఆయన సంఘాన్ని ఏం ఉద్దేశించాడు అంటే యోహాను సువార్తలో తన సంఘాన్ని కోసం ఆయన తన్ను తానే చెప్పు, నేను ఎవరు అంటే నేను నిజమైన ద్రాక్షావల్లిని, నేను నా సంఘము వేరు వేరు కాదు, మేమిద్దరం ఎలా అంటే ఒక చక్కటి దృక్పథంతో ముందుకు సాగిపోతున్న వాళ్ళము, అందుకే వారు నాకు వేరే ఉండలేరు, అందుకే మీ అందరికీ అర్థం కావాలంటే ఒక ద్రాక్షావల్లి లాంటి వారు, తీగలు నేను, ఫలించే ఫలాలు మీరు. అందరూ ఒక చోట కూడుకుంటున్నారు, దాన్ని సంఘము అనగలిగితే ఆ సంఘం దేవుని దృష్టిలో ఎలా కనబడుతుంది అంటే తాను తన పిల్లలు ఒకే చోట కూడుకుంటే ఎంత గొప్పగా ఉంటుందో సంఘము కూడా అంతే గొప్పగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ మొదటి శతాబ్దంలో సంఘం అంత బాగుందేమో, కానీ ఈరోజు సంఘాల పరిస్థితికి వచ్చేసరికి ఎలా మారిపోయింది అంటే ఒకనాడు ద్రాక్షావల్లిగా ఉన్న సంఘము ఈరోజు చేదైన వేరు కింద మారిపోయింది. ఒక విషయం ఆలోచించండి, ద్రాక్షావల్లికి కాసే కాయలు కానివ్వండి, ద్రాక్షావల్లికి ఉండే వేరులు కానివ్వండి, అవన్నీ ఎలా ఉండాలి అంటే తినడానికి యోగ్యంగా, పండించడానికి యోగ్యంగా, మనుషులందరికీ ఆమోదకరంగా ఉండాలి.
అసలు మామూలుగా ద్రాక్ష గెలలు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే కాస్త తీపిగా ఉంటాయండి అని మనం చెబుతాము. అలాగే దేవుడి సంఘము కూడా ఆయన ఒక విధంగా ఉండాలి అని చెప్పి ఆయన ద్రాక్షావల్ని చూపిస్తుంటే మనం ఏ విధముగా ఉన్నామంటే చేదైన వేరుగా ఉన్నాం. చేదైన వేరుకి ద్రాక్షావల్లికి ఏమన్నా సంబంధం ఉందా? తీయగా ఉంటుంది, ఇది చేదుగా ఉంటుంది. ఇంకా చెప్పమంటారా, ఆ వేరు ఏ విధంగా ఉంటుంది అంటే అది ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ చేదైన వేరు ఏం చేస్తుందంటే ఆ సారాన్ని మొత్తం తీసుకుని ఎవ్వరికి ఉపయోగకరం లేకుండా అది బ్రతుకుతూ ఉంటుంది. ఈరోజు ఎందుకు ఈ మనం చెప్పవలసిందంటే ఒకనాడు మనం చూస్తున్న ఆ సంఘం ఏమిటి, ఈరోజు మనం చేస్తున్న సంఘం ఏమిటి? ఒకనాడు వారు శనివారం కూడుకునేవారండి, ఈరోజు మనం ఆదివారం కూడుకుంటున్నాము, అదే కదా తేడా అనుకుంటున్నాము. కానీ తేడా అక్కడ లేదండి, వారు ద్రాక్షావలి వలె ఉన్నారు, మనం ఎలా ఉన్నామో తెలుసా? మనం చేదైన వేరు వలె ఉన్నాం. మరి చేదైన వేరు వలె ఉంటే దేవుడు మనల్ని అంగీకరిస్తాడా? ఆయన ముందుగానే చెప్పేశాడు ద్రాక్ష ఫలాలు మాత్రమే నా దగ్గర నుంచి వస్తాయి, ఎందుకంటే నేను ద్రాక్షావలిని మాత్రమే. ఈరోజు పరలోకం వైపు దేవుని వైపు చేరాలనుకుంటున్న మనము ఆయన ద్రాక్షావలి వలె ఉంటే, మనం చేదైన వేరు వలె ఉంటే ఆయన దగ్గరికి మనం ఎలా చేరుకోగలం? ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులం కాదు. ఆయన గొప్పవాడు, మన అంతకన్నా ఘనహీనులు. ఎలా చేరుకోగలమో ఆయనతో మనకి సంఘం ఏ విధంగా ఏర్పడింది. ఈరోజు పలానా చోటకి వెళ్తున్నానండి, కూర్చుంటున్నానండి, కొద్దిసేపు పాట పాడుతున్నానండి అంటే మనుషులతో మన సహవాసం కోసం మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ దేవునితో మన సహవాసం ఏ విధంగా ఉంది? సంఘం అంటేనే దేవునితో సహవాసం అని మనం చెప్పుకోవచ్చు. అలాంటి దేవుని సహవాసంలో దేవుడు అనుకున్నట్టుగా, దేవునికి యోగ్యమైనట్టుగా ఉన్నావా, లేక దేవునికి వేరైన చేదైన వేరు వలె ఉన్నావా? ఆలోచిద్దామండి. ముందుగా ఒక మాటను చూపించి ఈరోజు నా బైబిల్ అధ్యయనాన్ని నేను ప్రారంభిస్తాను. చూడగలిగితే గలతీ పత్రిక, అందరు మీ చేతిలో తీసి చూడగలిగితే గలతీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వల్ల ఒకడు బొత్తిగా నశించిపోతురేమో చూచుకునడి. జాగ్రత్తగా మనం చూడగలిగితే పౌలు గారు తాను స్థాపించిన సంఘాల్లో మొట్టమొదటి సంఘానికి మాటలు రాస్తున్నాడు. ఆ మాటల ఆంతర్యం అయితే మనకి అర్థమైంది. ఏమంటున్నాడు అంటే సంఘంలో ఉన్న విశ్వాసులతో మాత్రమే మాట్లాడుతూ మీరు ఒకరినొకరు కరుచుకునొకడి. నిజానికి సంఘంలోనికి వెళ్ళి చూస్తే అలాంటి పరిస్థితులు ఏవీ లేవే. మనిషిని మనిషి ఎక్కడా కరవడండి, మనిషిని మనిషి ఎక్కడా గాయపరచడు. కానీ సంఘములో ఉన్న వారి గురించి ఆయన ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మీరు ఒకరినొకరు భక్షించుకునే స్థితికి వెళ్ళిపోయారు. మనకు ఆకలేస్తే జంతువులను భక్షిస్తూ ఉంటాము, ఫలాలను భక్షిస్తూ ఉంటాము. కానీ సంఘములో ఎలాంటి పరిస్థితి వచ్చేసిందంటే ఒకరినొకరు భక్షించే స్థితిగతులకు వచ్చేసింది. దీన్నే మన భాషలో చెప్పాలి అంటే క్రూరత్వం అని చెబుతూ ఉంటాము, లేకపోతే మృగపు తత్వం అని మనం చెబుతూ ఉంటాం. మృగాలే చేస్తూ ఉంటాయండి, తమ ఆకలి కోసం వారి యొక్క ఒక్కొక్కసారి తమ సొంత జాతిని కూడా చంపడానికి వెనుకాడకుండా ఉంటాయి. సంఘం కూడా ఎలా మారిపోయింది అంటే సంఘము ద్రాక్షావలిగా ఉండాలని దేవుడు కోరుకుంటే సంఘం ఎలా మారిపోయింది అంటే సంఘము అనేక భక్షకారులకు నిలయంగా మారిపోయింది. నిజానికి సంఘంలో భక్షకారులు ఉండాలని దేవుడు కోరుకున్నాడా? భక్తులు ఉండాలని దేవుడు కోరుకున్నాడా? జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే పౌలు గారి యొక్క ఆంతర్యం ఏమిటి, అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు గలతీ సంఘంలో అంటే, ఆ గలతీ సంఘంలో పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ప్రారంభం నుంచి మీకు చెబుతాను. అదేమిటంటే అపోస్తలుడైన పౌలు గారు తాను మారిన తర్వాత తన యొక్క పట్టణం అయిన అంతియోకియ నుంచి సువార్త ప్రకటించడం స్టార్ట్ చేశాడు. అలా మొదటి ప్రయాణంలో ఆయనకి ఎదురైన ఒక ప్రదేశమే ఈరోజు మనం చదువుకుంటున్న ఈ గలతీ ప్రదేశం. అయితే ఆ ప్రదేశంలో అనేక మందికి సువార్త చెప్పాడు. యేసుక్రీస్తు వారు ఎలా పుట్టారు, ఎలా బ్రతికారు, ఎలా మరణించారు, సువార్త చేశాడు, అనేక మందిని నమ్మించాడు, బాప్తీసం ఇప్పించాడు, కొంతమందితో కూడిన ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సంఘాన్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఒకరినొకరు ఈ మాటల చేత ఓదార్చుకోండి, లేకపోతే ఒకరినొకరు ఈ మాటల చేత పురికొల్పుకోండి అని చెప్పాడు.
అయితే మరలా తన రెండవ ప్రయాణంలో ఆయన వచ్చి చూసుకునేసరికి ఎలా ఉంది అంటే, ఒకరినొకరు పులు కలుపుకోవడం కాదండి, ఒకరినొకరు తిట్టుకుని, ఒకరినొకరు ద్వేషించుకుని, ఒకరంటే ఒకరికి ఇష్టం లేనట్టుగా సంఘం అనేది ఉంది. ఇది మొదటి శతాబ్దంలోనే కాదండి, ఈరోజు కూడా ఈరోజు మనకి కనిపిస్తుంది. ఒకటే సంఘము కానీ ఆ సంఘంలో అనేక వేర్పాటు వాదాలు. ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండదు. ఆయన ఎవరండి అంటే మన సంఘస్తుడే, కానీ ఆయనతో నేను మాట్లాడనండి. ఎందుకు ఒకే సంఘం కదా అంటే ఆయనతో మాట్లాడాలంటే అది అవ్వని పని. నిజానికి దేవుడు సంఘం పెట్టింది ఇక్కడికి వచ్చి స్పెషల్గా కొట్టుకుంటారు, ఇక్కడికి వచ్చి స్పెషల్గా మీరు గొడవలు పెట్టుకుంటారని కాదండి. సంఘం అనేది దేవుడు ఎందుకు ఏర్పరిచాడు అంటే అందరూ కలిపి ఏం చేయాలో తెలుసా, క్షేమాభివృద్ధి అనేది కలగాలి. ఒక్కడే ఒంటిగాడే ఉన్నాడు అనుకోండి, అతని శత్రువు వచ్చినప్పుడు అతన్ని ఓడించలేదు. అది ఇద్దరు ముగ్గురు కలిసి ఉంటే ఏమంటాడో తెలుసా ప్రసంగి గ్రంథంలో, వాడిని ఎదిరింపగలడు. ఈరోజు ఒక 10 మంది కలిస్తే సాతాన్ని బాగా ఎదిరించగలరని దేవుడు సంఘాన్ని పెడితే సాతాన్ ఏం చేస్తాడో తెలుసా, 10 మంది కలిసి నన్ను ఎదిరించడం కాదు, ఈ 10 మందిలో 10 మంది కొట్టుకునే విధంగా తయారు చేశాడు. అందుకే మొదటి శతాబ్దంలోనే సంఘం ఎలా మారిపోయింది అంటే, ఇదే గలతీ సంఘంలో ఒకడు అంటున్నాడంట నేను పౌలు వాడను, మరొకడు అంటున్నాడంట నేను కేఫా వాడను. నిజానికి దీనికోసం యేసుక్రీస్తు వారు సంఘాన్ని పెట్టారా? నిజానికి దీనికోసమే పెడితే ఈ సంఘానికి లోకంలో ఉన్న రాజకీయ సంఘాలకి తేడా ఎక్కడుంది చెప్పండి? వాళ్ళు కొట్టుకుంటున్నారు, మనము కొట్టుకుంటున్నాం. వారు గొడవలు పడుతున్నారు, మనము గొడవలు పెట్టుకుంటున్నాం. వారు హృదయాల్లో ఒకటించుకుని బయటకు ఒకటి మాట్లాడతారు, మనము హృదయాల్లో ఒకటించుకుని బయటకు ఒకటి. ఇదేనండి చేదైన వేరు. ఈ చేదైన వేరు ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే, ఇది మొదటి శతాబ్దంలోనే ప్రారంభమైంది. ఈరోజు ప్రపంచంలో మనం నిజానికి సంఘాలు అనుకుంటున్నాం, కానీ ఉన్నవి రెండే రెండు. ఒకటి నిజమైన ద్రాక్షావళి ఉంది, రెండవది చేదైన వేరుంది. ఈరోజు మనం వెళ్తుంది, మనం పాటిస్తున్నది నిజమైన ద్రాక్షావళిలో ఉండి పాటిస్తున్నామా, లేక చేదైన వేరులో మనం ఉన్నామా? అంతే కదండి, ఎప్పటికప్పుడు ఆత్మీయ జీవితం అంటేనే అర్థం ఏమిటంటే ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉండాలి. ఈరోజు ఇన్ని రోజులు మనం జరిగించిన ఈ ఆరాధనలో, ఇన్ని రోజులు మనం కూర్చుని ఈ ఆదివారంలో మనం చేదైన వేరు వలె ఉన్నామా, లేక దేవుడు కోరుకున్న ద్రాక్షావళి వలె ఉన్నామా? ఇక్కడికి వచ్చిన మనము ఒకరినొకరు భక్షించుకునే విధంగా ఉన్నామా, లేక ఒకరినొకరు క్షేమాభివృద్ధి. తర్వాత ఇంకొక సంఘం మనకు కనిపిస్తుందండి, అదే కొరింథీ సంఘము. ఆ కొరింథీ సంఘంలో అయితే ఇంకా భయంకరంగా మాట్లాడుతూ ఉంటాడు ఏమనంటే, మీరందరూ కూడి వచ్చుట క్షేమాభివృద్ధి కోసం కాదు నాశనము కొరకు. 10 మంది ఒక చోట కూడుకున్నారంటే దేవుని మాటలు వినబడాలి, అక్కడ కూర్చున్న అనేక మంది అన్యజనులకు క్షేమాభివృద్ధి కలగాలి. కానీ కొరింథీ సంఘం ఒక చోట కూర్చుంటే ఏమవుతుందో తెలుసా, నాశనం ఏర్పడుతుంది. అవసరమైతే నమ్మిన వారు కూడా బయటకు వెళ్ళిపోయే పరిస్థితి అనేది. నిజానికి దేవుడు సంఘం దీనికోసం పెట్టలేదండి. ఆయన యెషయా గ్రంథంలో సంఘం కోసం ఎంత గొప్పగా చెప్పాడంటే, మరణ ఛాయ కలిగిన దేశంలోనికి జీవపు వెలుగు వెళ్ళాలంట, కానీ ఈరోజు జీవపు వెలుగు ఉన్నవారే సంఘపు గొడవల్లో ఏం చేస్తున్నారంటే మరలా మరణపు ఛాయల్లోనికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈరోజు ఒక 4 విషయాలు అయితే మీకు చెబుతాను. మనం చేదైన వేరులో ఉన్నామా, నిజమైన ద్రాక్షావళిగా ఉన్నామా? నిజమైన ద్రాక్షావళి ఎక్కడికి నడిపిస్తుంది అంటే మళ్ళీ యజమానుడి దగ్గరికి నడిపిస్తుందండి. ఈ చేదైన వేరు ఎక్కడికి నడిపిస్తుంది అంటే, ఒకరోజు తీర్పు దినం అనేది రాబోతుంది. ఆ తీర్పు దినము నాడు ఈ చేదైన వేరు పికిలింపబడి ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా, అగ్నిలోనికి వెళ్ళిపోతుంది. అందుకే బాప్తీసం యోహాను గారు కూడా ఆయన చెబుతున్నది ఏంటంటే, ఆయన చెబుతున్న స్వార్థ కూడా చాలా గొప్ప స్వార్థ చెబుతున్నాడు ఏంటంటే, నమ్మి బాప్తీసం పొందారా, మీరు గోధుమల వారి కొట్టులోనికి వెళ్తారు, లేకపోతే పొట్టు వల్లే మిగిలిపోయారా, అగ్నిలోనికి వెళ్ళిపోతారు. నిజమైన ద్రాక్షావళిలో మీరుంటే మీరు చక్కటి ఫలాలు ఫలించగలిగితే దేవుని దగ్గరికి చేరుకుంటారు. లేదండి నేను చేదైన వేరు వలె ఉన్నాను అనుకుంటున్నారా, ఆ చేదైన వేరు చివరికి ఎక్కడికి వెళ్ళబోతుంది అంటే, ఒకరోజు తీర్పు దినం రాబోతుంది, ఒకరోజు కోతకాలం రాబోతుంది. కోతకాలం నాడు ఫలాలేమో యజమానుడి దగ్గరికి వెళ్తాయి, మరి ఫలాలు కానివి, నకిలీవన్నీ, చెత్త కానివ్వండి, పొట్టు కానివ్వండి, ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయంటే అగ్నిలోనికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఆలస్యము చేయకుండా ఆ 4 విషయాలు మీకు చెబుతాను. ఈరోజు మనం తీర్మానించుకోవాలి ఎక్కడి నుంచి బయటికి వెళ్ళేసరికి, మనం చేదైన వేరా లేక దేవుడు కోరుకున్న నిజమైన ద్రాక్షావళి. మొట్టమొదటి విషయాన్ని మీ అందరికీ చూపిస్తాను, చూడగలిగితే ఎఫెసి పత్రిక 1:22. ఎఫెసి పత్రిక 1:22 మరియు
సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించును. ఆ సంగమైన శరీరము సమస్తమును పూర్తిగా నింపబడుచున్న వాని సంపూర్ణతయై ఉన్నది. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే మొట్టమొదటి విషయానికి నేను పెట్టే పేరేంటంటే, అసలు సంఘం అంటే ఏమిటి? ఒక చోట సిమెంట్తోని ఇటుకలతోనూ కట్టేసి దాని మీద ఒక సిలువను పెట్టేస్తే అది సంఘం అయిపోతుందా? లేకపోతే ఒక చోట మైకులు పెట్టి కొంతసేపు కూర్చుని పాటలు పాడి కొంతమంది కాసేపు కూర్చుని విని వెళ్ళిపోతే అది సంఘం అయిపోతుందా? ఒక హాస్పిటల్ అంటే హాస్పిటల్కు తగ్గ వాతావరణం ఉంటుందండి. ఒక ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్కు తగ్గ వాతావరణం ఉంటుంది. ఒక రైల్వే స్టేషన్ అంటే లోపల రైళ్ళు ఉండాలి, ప్రయాణించే ప్రయాణికులు ఉండాలి, ఒక రద్దీ ఉండాలి. ఆ వాతావరణాన్ని చూసి మనం అనుకుంటాం ఇది రైల్వే స్టేషన్. అదేవిధంగా దేవుని సంఘం అంటే ఒక చోట నేను కట్టాను కదండి, దేవుని సంఘం అంటే ఒక చోట నేను కూడుకుంటున్నాను కదండి, అది కాదండి. సంఘానికి అసలైన డెఫినేషన్ దేవుడు ఏమిస్తున్నాడంటే సమస్తము ఎవరి కాళ్ళ కింద ఉండాలి? ప్రభు యొక్క కాళ్ళ కింద ఉండాలి. సమస్తము ఎవరి అధికారం కింద ఉండాలంటే దేవుని యొక్క అధికారం కింద ఉండాలి. ఆ అధికారం నీ చేతుల్లో ఉండాలి. అలా ఉన్ననాడు నీవు సంఘములో ఉన్నట్టు. ఈరోజు మనం ఆలోచించగలిగితే క్రైస్తవుడు అంటే ఒక చోటకు వెళ్ళి కూర్చుని కాసేపు పాటలు పాడుకుని వచ్చేసేవాడు కదండి. నిజంగా దేవుని యొక్క దృష్టిలో క్రైస్తవుడు అనేవాడు ఎవరు అంటే, క్రైస్తవుడు దేవుని యొక్క దృష్టిలో ఎలాంటి వాడు అంటే సంపూర్ణత, సకలమైన సంపూర్ణత కలిగిన వాడు. అందుకే అక్కడ చివరి వచనంలో ఏమంటున్నాడు అంటే, ఆ సంఘమైన శరీరము సమస్తమును పూర్తిగా నింపబడుచున్న వాని సంపూర్ణతయే. సంఘము సగం సగం ఉండకూడదు. సంఘము ఎలా ఉండాలి అంటే సంపూర్ణులతో కూడా ఉండాలి. నువ్వు ఆత్మలో సంపూర్ణత కలిగిన వాడువా? నువ్వు పరిశుద్ధతలో సంపూర్ణం కలిగిన వాడువా? నువ్వు బైబిల్ చదువుటందు సంపూర్ణం కలిగి ఉన్నావా? లేదంటే కొన్ని గ్రంథాలు చదివాను, కొన్ని గ్రంథాలు చదవలేదంటే నువ్వు సంపూర్ణుడు కాదు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా? లేదండి కొంచెం పరిశుద్ధంగా ఉన్నాను, కొంచెం అపరిశుద్ధంగా ఉన్నానంటే కుదరదు. సంఘం అనేది ఎవరికి స్థలము అంటే సంఘం అనేది సంపూర్ణులకు స్థలం. సంఘం అంటే ఏమిటంటే ఎవరైతే 100కి 100 మార్కులు తెచ్చుకున్నారో వారు మాత్రమే ఉండవలసిన స్థలం. ఈరోజు మనం ఉంటుంది సంఘమేనా? నువ్వు నిజమైన పరిశుద్ధుడివైతే నీ సంఘములో ఉన్నవారు కూడా పరిశుద్ధులేనా? ఒకనాడు సంఘానికి దేవుడిచ్చిన వాల్యూ ఎంత గొప్పది అంటే 10 ఆజ్ఞలు తీసుకోవడానికి వచ్చిన మోషే ఆయన అంటున్నాడు, నీ పాదరక్షలు అక్కడ విడిచిపెట్టు. ఎందుకంటే ఇది పరిశుద్ధమైన స్థలం. స్థలానికే ఆయన ఎంత ప్రాముఖ్యత ఇస్తే ఇక మన హృదయాలకు ఆయన ఇంకెంత ప్రాముఖ్యత ఇస్తాడు? అలాంటి మన హృదయము పరిశుద్ధంగా ఉండగలుగుతుందా? దేవుడు కోరుకున్నట్టుగా ఉండగలుగుతుందా? మనం తెలుసుకోవలసింది ఏంటంటే అసలు సంఘం అంటే ఏమిటి. ఆ సంఘం అంటే ఏమిటంటే ఆయన పాదాల కిందే సంఘం ఉంటుంది. ఆ సంఘంలో ఏముంటూ ఉంటుందో తెలుసు? సమస్తము ఆయన పాదాల కింద ఉంటుంది. అనగా సంఘంలో సమస్తము ఉంటుంది. ఈరోజు మనం చేసే పనులు కానీ మాట్లాడే మాటలు కానీ ఎలా ఉంటాయి అంటే సంఘముతో మనకి సంబంధం లేనట్టుగా, ఏదో దేవుడిలో ఏదో లేదన్నట్టుగా మనుషులు మాట్లాడుతూ ఉంటారు. ఎక్కువగా దేవుళ్ళలోకి వచ్చి బయటకు వెళ్ళిపోయే వారి జీవితాలు మనం చూస్తే ఏదో ఒక తెలియని అసంతృప్తి. ఆ అసంతృప్తి దేని వల్ల? నిజంగా దేవుడి వల్లనే కలిగింది అంటే అది సరిగ్గా వెతకనే కలిగింది. ఒకనాడు యూదాకి నిజంగా ఆయన జీవితంలో, ఇస్కరియోతు యూదాకి తన జీవితంలో 20 వెండి నాణాల కోసం ఆయన అమ్మేయాలా అంటే ఆ అసంతృప్తను గొప్పగా కనిపించింది. కానీ నిజానికి క్రీస్తులో ఉన్న సంపూర్ణతను అతను తెలుసుకోలేకపోయాడు. ఈరోజు నువ్వు చేదైన వేరుగా ఉన్నావంటే నువ్వు యేసుక్రీస్తు వారి పాదాల కింద లేవు, నువ్వు సాతాను యొక్క ఒడిలో ఉన్నావు. అందుకే ఒకనాడు బాప్తీస్మం ఇచ్చి యోహానుకు కూడా బాప్తీస్మం తీసుకొని వారందరినీ ఏమంటున్నాడు తెలుసా? సర్ప సంతానమా? బాప్తీస్మం తీసుకుంటే నువ్వు ఆయన అధికారం కిందకు వస్తావు. ఎప్పుడైతే నువ్వు ఆయన అధికారం కింద లేవో నువ్వు సర్ప సంతానానివి. ఎప్పుడైతే ఆయన అధికారం కిందకు నువ్వు వచ్చావో, ఆయన కాళ్ళ కిందకి, ఆయన సంపూర్ణతకు నీవు వచ్చావో, ఆయన సంఘములో నీవు అడుగు పెట్టినట్టు. అందుకే ఇస్రాయలీలు డైరెక్ట్గా కణాలు తీసుకువెళ్ళిపోకుండా ఎందుకు 40 సంవత్సరాలు అరణ్యంలోనే తిప్పి ఎన్ని సంవత్సరాలు అక్కడ వెయిట్ చేయించి ఎందుకు తీసుకువెళ్ళాడంటే ఆ 40 సంవత్సరాల్లో వారిని తన కాళ్ళ కిందకి, వారిని తన సంఘములోనికి తెచ్చుకోవాలని ఆయన కోరుకున్నాడు. అందుకే నిర్గమాకాండం 19వ అధ్యాయంలో వారి ప్రయాణం స్టార్ట్ అవ్వక మునిపే దేవుడు అంటున్నాడంటే, వీరందరూ నేను ఏర్పరచుకున్న జనాంగము, నా సొత్తైన ప్రజలు, ఇంకా నేను ఏర్పరచుకున్న
సంఘము అని మాట్లాడతాడు. ఈరోజు నువ్వు ఒక సంఘ నివాసి అయితే నువ్వు గుర్తుంచుకోవలసిన విషయము, నీ జీవితం ప్రభువు పాదాల కింద ఉందా? నీ యొక్క జీవితం ప్రభు యొక్క హస్తాల్లో ఉందా? మన జీవితం మన ఇష్టం వచ్చినట్లు నడుస్తుందా? లేక ప్రభు చెప్పినట్టుగా, ఆయన ఆజ్ఞను చెప్పినట్టుగా, ఆయన ధర్మశాస్త్రం చెప్పినట్టుగా మనం ముందుకు వెళ్తున్నామా? అందుకే పౌలు గారు తన జీవితాన్ని మొత్తం యేసుక్రీస్తు వారి కిందకు తీసుకొచ్చాడండి. అందుకని అంటున్న మాట ఏంటో తెలుసా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే, ఎలాంటి స్థితిగతుల్లో అయినా సరే ప్రభువునందు ఆనందించాడు. కష్టమైనా సరే, నష్టమైనా సరే, బాధ అయినా సరే, శ్రమ అయినా సరే ప్రభువునందు ఆనందించడం నేర్చుకున్నాడు. ఎందుకంటే ఆయన పాదాల కింద ఆయనకి ఏం దొరికిందంటే సంపూర్ణత అనేది దొరికింది. సంపూర్ణత అంటే ఏంటో తెలుసా, దావీదు గారు చెబుతూ ఉంటారు ఆయన తన కీర్తనలో, నా గిండె నూనెతో నిండి పొర్లుచున్నాడు, నాకు ఇంకేం అవసరం లేదు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కరువులు ఉన్నాయి, కొదువులు ఉన్నాయి అంటే నువ్వు ప్రభు యొక్క పాదాల చెంత లేవని, ఎప్పుడైతే ఆయన పాదాల చెంత ఉన్నావో ఒక మరియు ప్రపంచాన్నే మరిచిపోయినట్టు ఈ ప్రపంచంతో నీకు సంబంధాలే ఉండవు. కానీ ఈరోజు సంఘములో ఉన్న వారి బ్రతుకులు ఎలా ఉన్నాయంటే ఆయన పాదాలకు చాలా దూరంగా మన జీవితాలు ఉన్నాయి. అందుకే బైబిల్ ఏం చెబుతుంది, మనం ఏం చేస్తున్నామని ఒకసారి బేరీజు వేసుకోగలిగితే బైబిల్ చెబుతున్నదేమో ఆకాశవంతిలో ఉంటుంది, మనం చేస్తున్నదేమో పాతాళం అంత లోతులో ఉంటుంది. ఎక్కడైనా సంబంధం కానీ పోలికగాని ఏమన్నా ఉందా? అందుకే దేవుడు మనిషికి నానాటికి ఎందుకు దూరం అయిపోతున్నాడంటే ఆయన చెబుతున్న విషయాలేమో ఆకాశాన్ని అంటే విధంగా ఉన్నాయి, మనం చేసే పనులేమో రోజు రోజుకి దిగజారిపోయే విధంగా ఉన్నాయి. మొట్టమొదటి విషయము, నువ్వు చేదైన వేరులో ఉన్నావంటే నువ్వు సర్ప సంతానానివి, నువ్వు సాతాను యొక్క ఒడిలో ఉన్నవాడివి. నువ్వు చేదైన వేరు కాదు, నేను నిజమైన ద్రాక్షావల్ని నువ్వు నమ్మగలిగితే ఆ నమ్మిన వాడు ఎక్కడ ఉంటాడంటే ప్రభు పాదాల కింద ఉంటాడు. ఆ పాదాల కింద ఏముందంటే సకల సంపూర్ణత పాదాల కింద ఉంది. ఇక రెండవ విషయానికి నేను వెళ్ళిపోతాను. రెండవ విషయం అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:6 ఎఫెసీ పత్రిక 3:6 ఈ మర్మం మీదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానముల్లో పాలివారనై ఉన్నారందే. దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడినై తిని. చాలండి, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే రెండో ప్రశ్న ఏంటంటే, మొదటి ప్రశ్న అసలు సంఘం అంటే ఏమిటి, సంఘం అంటే ఏంటో మనం నేర్చుకున్నాము. సంఘం అంటే ప్రభు యొక్క పాదాల కింద ఉండేది, ఇంకా సంపూర్ణతలో బ్రతుకుతుండే సంఘములోకి. సంఘానికి కానివ్వండి, సంఘస్తులకు కానివ్వండి, ఏ కొదువ కూడా ఉండదు. ఇక రెండో విషయంగా ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే సంఘం అంటే తెలుసుకున్నాము. రెండో విషయం ఏంటంటే ఆ సంఘములో మనమేంటి, ప్రతి ఆదివారం వెళ్తున్నాము, పాటలు పాడుతున్నాము, మనకు తోచింది ఇస్తున్నాము, కాసేపు కూర్చుంటున్నాము, అంతేనా కాదా, ఆ సంఘములో మన పాత్ర ఏమిటి? దేవదూతులు అంటే మనకు తెలుసు వారు ఏం చేస్తున్నారంటే ఆయన దగ్గర నుంచి గాన ప్రతిగానాలు వాళ్ళు చేస్తున్నారు. యేసుక్రీస్తు వారికి ఆయన పాత్ర ఏంటో తెలుసు, దేవుని కుమారుడికి ఎలా బ్రతకాలి, మరణించాలి, చనిపోవాలి అన్నీ ఆయనకు తెలుసు. పౌలు గారికి తన పాత్ర ఏంటో తెలుసు, నేను అనేక అన్యజనుల ముందు, అనేక రాజుల ఎదుట నేను దేవుని సాధనముగా ఉపయోగపడాలి. ఈరోజు సంఘములోనికి వస్తున్న నీవు, నీ రోల్ ఏమిటి? రోల్ అంటే ఈరోజు మనం పెట్టుకున్న ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్ ఇవి కాదండి, దేవుడు సంఘములో మనకంటూ ఒక పనిని నియమించాడు. ఏంటా పని? సంఘములో ఈరోజు మన పని ఏమిటి, మన వంతేమిటి, మనం ఏ విధముగా సంఘములో ఉపయోగపడగలుగుతున్నాము? ఒక వంటగదిలో ఉండే ప్రతి గిన్నె, ప్రతి పాత్ర ఏదో సమయంలో తన పాత్రను పోషిస్తూ ఉంటుంది. పెద్ద గిన్నె పెద్ద పెద్ద సందర్భాల్లో పాత్రను పోషిస్తూ ఉంటుంది, చిన్న గిన్నె తనకు రావలసిన టైంలో తన పాత్రను పోషిస్తూ ఉంటుంది. పాత్రలు ఏమీ వేస్టీ కాదండి, కాకపోతే వాటికి రావలసిన సమయం రావాలి, ఆ వచ్చిన సమయాన్న తమ పాత్రను అవి పోషిస్తూ ఉంటాయి. ఈరోజు మనము కూడా పాత్రలం అనుకుంటే మనకు వచ్చే సమయం ప్రతి ఆదివారము అండి, ప్రతి ఆదివారము మన పాత్రని మనం పోషించగలుగుతున్నామా? పాత్ర అంటే నేను పాటలు పాడేవాడిని కాబట్టి పాటలు పాడడంతో నా పని అయిపోయింది అని మనం అనుకోవచ్చా? నేను వాక్యం చెప్పేవాడిని కాబట్టి వాక్యం చెప్పడంతో నా పని అయిపోయింది అని మనం అనుకోవచ్చా? కాదండి, అక్కడ ఒక మర్మాన్ని చెబుతున్నాడు. ఆ మర్మం ఏమిటంటే క్రీస్తు యేసునందు సమానులుగా మనకుని చేశాడు.
చెప్పేవాడికి ఎంత పాత్ర అయితే ఉందో వినేవాడికి కూడా అంతే పాత్ర ఉంది. చెప్పే నా మీద ఎంతైతే బాధ్యత ఉందో వినే మీ మీద కూడా అంతే బాధ్యత ఉంది. ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. భూమి మీద అయితే మనుషులు పదవుల్ని బట్టి వారి స్థాయిని బట్టి గౌరవిస్తూ తీసుకుంటూ ఉంటారు. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి నువ్వు యూదుడని కానీ, గ్రీసు దేశస్థుడని కానీ, యజమానని కానీ, దాసుడని కానీ, నువ్వు స్త్రీ అని కానీ, పురుషుడని కానీ, ఏ విభేదము లేదు. ఆయన దగ్గర సమానత్వం ఉంది. ఆ సమానత్వం ఏమిటంటే అందరికీ ఏకరీతి అయిన పని ఆయన అప్పగించాడు. ఆ పని ఏమిటంటే క్రీస్తునందు మన అందరూ ఎలా ఉన్నాము అంటే, అక్కడ మాట్లాడుతున్నాడు, అక్కడ చెబుతున్నాడు ఏమని మనం చదివితే కింద వచనంలో చెబుతున్నాడు, 8వ వచనంలో దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చెప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశం. చాలండి, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే నువ్వు గొప్పవాడమైనా, నువ్వు ప్రధానమైనా సరే, దేవుడు నిన్ను సమానముగా చేసి నీకు ఒక పన్ను అప్పగించాడు. అదేంటంటే మరుగైన జ్ఞానాన్ని అందరికీ తెలియపరిచే పనిని మనకి అప్పగించాడు. క్రైస్తవులు అంటే ఎవరంటే, క్రైస్తవులు అంటే దేవుడు ఉద్దేశములు ఎవరంటే వారందరూ సమానమైన వారండి. వారందరూ సమానమైన పని దేవుడు అప్పగించాడు. అదేంటంటే తెలియబడని ఈ జ్ఞానాన్ని ప్రపంచానికి నీవు అందించాలి. ఈరోజు అందించగలుగుతున్నామా? సంఘములో ఆయన ఒక ఐక్యత చూడాలనుకుంటున్నాడు. ఆ ఐక్యత ఎంత గొప్పగా ఉండాలి అంటే, ఐక్యత ఎంత గొప్ప ఆపదనైనా ఎదుర్కొనే విషయంగా ఉండాలి. ఈరోజు సంఘం అనేది ఆదివారం ఒక్కటి అవుతుందండి, మళ్ళా ఆరు ఒక మొక్కలైపోయిన అద్దోలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక సముద్రపు అల ఎలాగైతే ఆ ఇసుక దెబ్బల్ని ఎలాగైతే టచ్ వెళ్ళిపోతుందో, క్రైస్తవ జీవితాలు కూడా అలా మారిపోయాయండి. ఆదివారం దేవుని సంఘానికి అందరూ కలిసి రావడం, మళ్ళా సోమవారం నుంచి శనివారం వరకు ఎవరి పనుల్లో వాళ్ళు నమ్మకమైపో. నిజానికి దేవుడు నిన్ను దీనికోసమా ఒక్క చోట చేర్చింది? ఎక్కడో పుట్టిన నిన్ను, ఎక్కడో పని చేసుకుంటున్న నిన్ను, ఎక్కడో బ్రతకవలసిన మనల్ని ఇక్కడ ఒక చోట చేర్చింది దేవుడు. ఆదివారం మాత్రమే కలిసి ఉంటారని కాదండి, ఎలా ఉండాలో తెలుసా? అనుదినము అనుదినము ఒక ఆత్మీయ బంధాన్ని మనము ఏర్పరచుకోవాలి. నిజానికి సంఘం అంటే మనకు ఆదివారం గుర్తొస్తుందండి, కానీ ప్రారంభ కాలంలో సంఘం ఎలా ఉండేదో తెలుసా? వారు రోజు ఇంటింటా రొట్టె విరుచుచు ప్రార్థన చేయొచ్చు. వారి ప్రభువు యందు ఏం చేశారో తెలుసా? వారు వేరు పారారు. ఈరోజు మన దినము కాకపోయినా వారానికి ఒక రెండు రోజులైనా సరే ఒక చక్కటి సహవాసం గడపగలుగుతున్నామా? సంఘముతో కాకపోయినా మన కుటుంబంతో ఒక చక్కటి సహవాసాన్ని గడపగలుగుతున్నామా? ఈరోజు బిజీ అయిపోయిన ఈ సమాజంలో ఎలా మారిపోయింది అంటే, తండ్రి ఒక సైడ్కి వెళ్ళిపోతూ ఉంటాడు, తల్లి ఒక సైడ్కి వెళ్ళిపోతుంటుంది, పిల్లలు ఒక సైడ్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఆదివారం అయినా సోమవారం అయినా ఏ రోజైనా మనం చూడండి, ఇవన్నీ ఎలా ఉంటాయంటే కుటుంబం ఎలా మారిపోయిందంటే, ఒక చోట కలిసి బ్రతకవలసిన వారు తమ స్వార్థ ప్రయోజనాల కోసము, ధనార్జన కోసము దూరముగా బ్రతుకుతూ ఆ సహవాసాన్ని వాళ్ళు మిస్ చేసుకుంటున్నారు. ఈరోజు మళ్ళొక గొర్రెల మందగా దేవుడు భావించగలిగితే మందంతా ఏకరీతిగా ఒకే చోట ఏ విధంగా ఉంటుందో, నీ కుటుంబము కూడా నీ సంఘము కూడా ఏకరీతిగా ఐకమత్యం కలిగి ఒకే చోట బ్రతకగలుగుతుందా? ఆలోచించండి. ఈరోజు సఖ్యతగా ఉంటామనే, ఐక్యత కలిగి ఉంటామనే కదా దేవుడు తనలో మనల్ని ఏర్పరిచింది. వేర్పాటు వాదాన్ని ఆయన ఏ రోజు అంగీకరించలేదండి. ఈరోజు నువ్వు వేర్పాటు కలిగి ఉన్నావా? అయితే నువ్వు చేదైన వేరు వలె ఉన్నావు. ఇక మూడో విషయానికి కూడా నేను వెళ్ళిపోతాను. మూడో విషయం అనేది మనకి కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. కొలొస్సీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలవబడితిరి మరియు కృతజ్ఞులై ఉండండి. మొట్టమొదటి విషయం అసలు సంఘం అంటే ఏమిటి, రెండవ విషయం సంఘంలో మన పాత్ర ఏమిటి, మూడవ విషయం అసలు సంఘం పాత్ర ఏమిటి. ఒక కొంతమంది విశ్వాసులుగా మనం ఒక చోట కూర్చున్నాము అంటే, దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, దేవుణ్ణి స్తుతిస్తున్నాము అంటే, దాని వెనకాల దేవునికి వచ్చేది ఏమిటి, ఆయన కలిగేది ఏమిటి,
అంతేనా కాదా, ప్రారంభ శతాబ్దంలో సంఘం కూడుకున్నారు అంటే దేవునికి మహిమార్థమై జరిగేదండి. ఈరోజు మనం కూర్చుంటున్నామంటే దేవుని మహిమార్థమై జరగగలుగుతుందా? అసలు సంఘాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు అంటే అక్కడ చెబుతున్నాడు, ఏమని చెబుతున్నాడు అంటే కృతజ్ఞులై ఉండండి. సంఘం అనేది, సంఘంలో ఎవరు ఉండాలంటే క్రైస్తవులే ఉండాలండి. క్రైస్తవులకు మరొక పేరు ఏమిటంటే కృతజ్ఞులు, థ్యాంక్ఫుల్ కలిగిన వారు. ఈరోజు ఆయన ఒక మన జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని చేశాడండి. నువ్వు నిజమైన మారిన మనిషి అయితే ఆయన పట్ల కృతజ్ఞత కలిగి నీవు బ్రతుకుతావు. మన అప్పుల్లో ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి మరి దయ తెలిచి జాలి చూపించి మనకింత ధన సహాయం చేశాడు అనుకోండి, ఆ వ్యక్తికి అవసరం వచ్చినప్పుడు మనం ఆ వ్యక్తికి సహాయం చేస్తూ ఉంటాం. దాన్నే కృతజ్ఞత అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. యేసుక్రీస్తు వారు కూడా మనకి ఏ ఆధారము లేకుండా ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు, పాపములో మనం చనిపోవడానికి రెడీగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు అంటే ఆయన తన యందు తన రక్తాన్ని చిందించి మనల్ని కొన్నాడు. కొన్నదానికి కృతజ్ఞులుగా బ్రతకగలుగుతున్నామా? కృతజ్ఞులుగా అంటే ఆయన కోసం శిలా విగ్రహాలు కట్టించడము, ఆయన కోసం గొప్ప గొప్ప పనులు ఇవేవీ కాదండి. ఆయన ఎంచుకునే పనులు, ఆయన చెప్పిన పనులు చేస్తే సరిపోతుంది. ఏం చెప్పాడు ఆయన అంటే ఆయన కృతజ్ఞులుగా బ్రతకమన్నాడు. అంటే ఆయన చెప్పింది తప్పితే వేరొకటి చేయకూడదు. కృతజ్ఞత కలిగిన వాడు చెప్పింది మాత్రమే చేస్తాడండి. అతను చెప్పిన దానికి కూడా వ్యతిరేకంగా చేశాడు అనుకోండి, అతను కృతజ్ఞతుడు కాదు, అతను ఎవరంటే నమ్మక ద్రోహి. ఈరోజు నువ్వు కృతజ్ఞుడి వలె ఉండగలిగితే దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో అది మాత్రమే చేస్తావు. దాది కాకుండా వేరైన నువ్వు చేదైనా వేరు నువ్వు అనుసరిస్తున్నావా? అయితే నువ్వు సంఘములో ఉన్నవాడువి కావు. అయితే నువ్వు దేవుని కృతజ్ఞుడు కలిగిన వాడువైతే కానే కాదు. ఈరోజు మనుషులు మనం చేసిన పనిని మర్చిపోతే మనం అతను నమ్మక ద్రోహి, మనం వేరే వేరే పేర్లు పెట్టి అతను పిలుచుకుంటూ ఉంటాం కదా. దేవుడు కూడా మన జీవితంలో మనకు చేసిన సహాయాన్ని మనము కూడా మరిచిపోతే మరి ఆయన ఏం చేయాలి? అందుకే ఆ సహాయాన్ని మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలనే ఒక సంఘాన్ని పెట్టి ప్రతి ఆదివారం ఈ మాటలు మనకు వినిపిస్తున్నాడు. ఈ మాటలు వింటున్నప్పుడల్లా మనకి ఏమనిపించాలి అంటే నా దేవుడు నా కోసం ఈ మాటలు చెప్పిస్తున్నాడు. నిజానికి ఈ లోకంలో చాలా మంది సంఘానికి ఎందుకు వెళ్తారు అంటే ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్తూ ఉంటారు. మరికొంతమంది ఏదో మొక్కుబడిగా వెళ్తూ ఉంటారు. మరొక మంది తప్పదు కాబట్టి వెళ్తూ ఉంటారు. మరికొంతమంది ముఖాన్ని చూపించుకోవడానికి వెళ్తూ ఉంటారు. నిజానికి సంఘం దేవుడు పెట్టింది ముఖాన్ని చూపిస్తావోనో మనుషులతో మాట కలుపుతావోనో కాదండి, సంఘము ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారందరూ ఒక చోట కూర్చోవలసిన స్థలం. ఒక 10 మంది సంఘంలో ఒక చోట కూర్చున్నారంటే వారి నోటి వెంబడి రావాల్సింది. దేవునికి స్తుతి లేకపోతే కృతజ్ఞత చేయాలండి. కానీ ఈరోజు ఇంకా లోక సంభాషణలు, ఇంకా లోకపరమైన విషయాలు మనం మాట్లాడుకుంటున్నామంటే మనం కృతజ్ఞత కలిగి ఉండగలుగుతున్నామా? మనకు సహాయం చేసింది ఒకళ్ళు, కానీ మనం పొగిడేది ఇంకొకళ్ళు అనుకోండి, ఆ సహాయం చేసిన వ్యక్తి చాలా బాధపడతాడు. ఈరోజు మనకు సహాయం చేసింది యేసుక్రీస్తు వారైతే మనం పొగిడేది లోకాన్న? మనం ఈరోజుకి దేవుడు మనకి ఎంత సహాయం చేస్తున్నాడు, రోజు మనల్ని ఎంతలా రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు, కానీ మనం మాట్లాడాలా ఉంటాయంటే లోకంలో వాళ్ళు ఎంత గొప్పగా చేశారు, అంత గొప్పగా చేశారు. ఏమీ దేవుడు అంత గొప్పగా చెయ్యలేడా? ఇదేనండి చేదైన వేరు. చేదైన వేరు లేని వాడు ఏ విధంగా ఉంటాడో తెలుసా? వాడు దేవుని సంఘం ఏంటో తెలుసుకుంటాడు, ఆ సంఘంలో తన పాత్ర ఏమిటో తెలుసుకుంటాడు. మూడో విషయం ఏంటో తెలుసా? ఆ సంఘములో తాను చేయవలసిన పని ఏంటో త్వరితముగా చేసి తన సంఘాన్ని లక్ష్య సాధన వైపు ముందుకు తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక ఆలస్యం చేయకుండా నాలుగో విషయాన్ని కూడా నేను తీసుకువెళ్ళిపోతాను. నాలుగో విషయాన్ని చూడగలిగితే హెబ్రీ పత్రిక 12:23 12:23 పరలోకమనందు రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి యేసునొద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణారత్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పు వాణ్ణి నిరాకరింపకుండాట్లు చూసుకుని వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాణ్ణి నిరాకరించినప్పుడు తప్పించుకొని పోకుండా ఎల్ల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వాణ్ణి విసర్జించి మనము తప్పించుకొని పోవుట మరి నిశ్చయము కదా.
నాలుగో విషయంగా ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, టోటల్ గా సంఘం అంటే ఏంటో తెలుసుకున్నావు, సంఘంలో మన పాత్ర ఏంటో తెలుసుకున్నావు, సంఘంలోనికి వచ్చావు బానే ఉంది, ఇప్పుడు ఈ సంఘం అంతా ఎక్కడికి చేరబోతుంది? వార నెలకి మనం చూడగలిగితే నెలకి 4 వారాలు, సంవత్సరానికి దాదాపు ఒక 52 ఆదివారాలు అనుకోండి. ఈ 52 ఆదివారాలు మనం చేసే ఆరాధన మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే, ఆయన మాట్లాడుతున్నాడు జ్యేష్ఠుల సంఘం అనేది ఒకటి ఉంది. జ్యేష్ఠుల సంఘం అంటే భూమి మీద మనం పెట్టుకునే ఈ సంఘం లాంటిది కాదు. అది క్రీస్తు సంఘము కాదు, పెంటకోస్తు సంఘం కాదు, అది లూథరన్ సంఘం కాదు, ఇవే సంఘాలు కాదండి. వీటన్నిటికన్నా అతీతమైన ఒక సంఘం ఉంది, అది జ్యేష్ఠుల సంఘం. ఆ సంఘంలో ఎవరుంటారో తెలుసా? నీతిమంతులు ఉంటారంట, ప్రధానులు ఉంటారంట, బైబిల్లో ఉన్న భక్తులు ఉంటూ ఉంటారంట. ఇంకా చెప్పాలంటే మా అందరి రక్షకుడైన యేసుక్రీస్తు వారు కూడా అదే సంఘంలో ఉన్నారు. ఈ సంఘం దేనికోసం దేవుడు పెట్టాడు అంటే, ఈ సంఘం ఆ సంఘానికి నడిపించడానికి ఒక వారధి వలె ఉండాలి. కానీ ఈ వారధిలోనే అనేక లోపాలు ఉంటే, ఈ గట్టు నుంచి ఒక గట్టుకు దాటడానికి వంతెన వేస్తూ ఉంటారు, ఆ వంతెనలోనే లోపాలు ఉన్నాయనుకోండి, ప్రయాణం ఏమవుతుందంటే మధ్యలోనే ఆగిపోతుంది, పడిపోతాం, నదిలో మునిగిపోతాం, చనిపోతాం. ఈరోజు మనము కూడా ఇక్కడి నుంచి పరలోకానికి వెళ్ళడానికి, పరలోక సంఘాన్ని చేరుకోవడానికి దేవుడు ఒక వంతెన కింద భూమి మీద సంఘాన్ని ఏర్పరిస్తే, ఆ వంతెనకే మనం సరిగ్గా రాకపోతే, ఆ వంతెనలోనే గొడవలు, కలహాలు, కక్షలు, మిషలు, ఆ గొడవల్లోనే అనేకమైన ఉంటే ఆ సంఘం ఏ విధముగా ముందుకు సాగలుగుతుంది? ఆ బ్రిడ్జ్ మీద మనం ఎలా నడవగలము? పోనీ ఒక సంఘం విషయం పక్కన పెట్టనండి. నువ్వు కుటుంబం మనం చూడగలిగితే, 4 వ్యక్తులు మరి నిలకడగా ఒక చోట ఉండి దేవుళ్ళు ముందుకు సాగలుగుతున్నారా, లేక వేరైపోయి నీదొక దారి వేరుగా ఉన్నవాడిని సాతాను చాలా ఈజీగా అటాక్ చేస్తాడండి. అందుకే చేదైన వేరులు ఎక్కడా ఉండవు, చేదైన వేరు అనబడే మాట బైబిల్లో మాత్రమే ఉంది. వాడు సింగిల్గా ఉన్నవాడిని చూస్తాడు, వాడినే అటాక్ చేస్తాడు, వాడిని చేదైన వేరు కింద చేస్తాడు. ఆ చేదైన వేరు ద్రాక్షావులితో కలిస్తే ఏమవుతుందో తెలుసా? అందమైన ద్రాక్ష కాయలు కాయవలసింది ఏం కాస్తుందో తెలుసా? కారు ద్రాక్షలు కాస్తుంది. కారు ద్రాక్షలతో మనకేమైనా ఉపయోగం ఉందా? అవి కోరక కూడా పనికి రావు. ఈరోజు నిజమైన సంఘానికి వెళ్తున్నాం అనుకునే మనము, దేవుడు ఈరోజు మనల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, చేదైన ఒక వేరుంది, ద్రాక్షావల్లి ఒకటి ఉంది. నువ్వు చేదైన వేరులో ఉన్నావా, ద్రాక్షావల్లిలో ఉన్నావా? ద్రాక్షావల్లిలో ఉండేవాడికి సంఘం అంటే ఏంటో తెలుస్తుంది, చేదైన వేరులో ఉండేవాడికి అదొక సంఘం కాదు, ఒక డినామినేషన్ లా కనిపిస్తూ ఉంటుంది. నువ్వు ద్రాక్షావల్లిలో ఉంటే నీ సంఘంలో నీ పాత్ర ఏంటో నీకు తెలుస్తుంది. నువ్వు చేదైన వేరులో ఉంటే ఏదో వెళ్ళామా, కాసేపు కూర్చున్నామా, పాటలు పాడుకున్నామా, ఆశీర్వాదం తీసుకున్నామా, వచ్చేసామా? నువ్వు నిజమైన ద్రాక్షావల్లిలో ఉంటే నీ సంఘం ఏ వైపు నడుస్తుందో నీకు అర్థమవుతుంది. నువ్వు చేదైన వేరులోనే ఉండగలిగితే నీ సంఘం ఎక్కడికి వెళ్తుందో కూడా నీకు తెలియదు. ఇక 4వ విషయము, నీ యొక్క సంఘం నిజమైన ద్రాక్షావళి అయితే అది జ్యేష్ఠుల సంఘం దగ్గరికి చేరుకుంటుంది. నీ సంఘం ఒక చేదైన వేరైతే అది 6 అగ్నిలోనికి చేరుకుంటుంది. ఈరోజు మనం వెళ్తున్న సంఘము సరైనదేనా ఒక్కసారి సరి చూసుకోండి. ఈరోజు మనం చేస్తున్న పనుల ద్వారా కానీ, మాట్లాడుతున్న మాటల ద్వారా కానీ, చూసే చూపుల ద్వారా కానీ, ఆలోచించే విధానం ద్వారా కానివ్వండి, మనం చేదైన వేరు వలె ఉన్నామా, లేక ఆయన ద్రాక్షావళిలో ఒక భాగమై ఉన్నామా? ఎందుకంటే ద్రాక్షావల్లి మాత్రమే ఒక ద్రాక్షారసముగా మారి తన యజమాన్ని సంతోష పెట్టగలదు. చేదైన వేరు పెరికి వేయబడి అగ్నిలో కాల్చబడదు. ఆలోచించండి, చక్కటి నిర్ణయాన్ని తీసుకోండి. ఈ వారం దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటంటే, చేదైన వేరు నీలో ఉంటే పాతాళానికి వెళ్తావు, ద్రాక్షావల్లిలో భాగంగా మారితే పరలోకానికి వెళ్తావు. ఆలోచించండి, చక్కటి నిర్ణయాన్ని తీసుకోండి. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుని ఈ చిన్ని అంశాన్ని అయితే మనం ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోక ముందున మాకు అంత తండ్రి, చక్కటి సమయాన్ని, సందర్భాన్ని మాకు దయచేసిన కొందాలు తండ్రి. చక్కగా ఈ అమూల్యమైన సందర్భంలో, ఈ విశేషమైన సందర్భంలో నన్ను మేము ఎందుకు సంఘానికి వస్తున్నామో తెలుసుకున్నాం తండ్రి. ఇన్ని రోజులు మేము వెళ్తున్న సంఘము నిజమైన ద్రాక్ష వల్ల చేదైన వేరా, అది వేర్పాటు వాదమా, విలువైన సంఘమా తెలుసుకున్నాం తండ్రి. సహాయం అనుగ్రహించాడు తండ్రి. మా జీవితాల్లో ఏది నిజమైనదో ఏది నకిలీదో తెలుసుకోలేనంత జ్ఞానంలో ఉన్నాం. సహాయం అనుగ్రహించాడు తండ్రి.
దినములు త్వరితంగా గతించిపోతుండగా దాని వేగాన్ని మేము అందుకుని మా పనిని మేము కడముట్టించగలటకు సహాయం నిర్గ్రహిస్తానని కోరుకుంటాం. అది సంఘము వలె మా సంఘం ఉండగలటకు సహాయం నిర్గ్రహిస్తానని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామం నడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సద్దగా మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలు.